అశేష జనవాహిని తరలి రావడంతో జనసంద్రంగా మారిన పేదల పెన్నిటి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లన్న అంతిమ యాత్ర, జన హృదయ నేతకు అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు, పాడె మూసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లిలో రైతుల రాస్తారోతో వ్యాపారులు అధికారులు కుమ్మక్కై మద్దతు ధర చెల్లించడం లేదని నిరసన. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ చిత్రపటం దగ్ధం, చెన్నూరు ప్రజలు తన్ని తరిమేసినా బుద్ధి రాలేదన్న నాయకులు. పెద్దపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డీసీపీ చేతన. పెద్దపల్లిలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై అవగాహన సమావేశం, స్పాట్ బిల్డర్లకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్లు ఇవ్వాలన్న ఎస్ఈ బొంకూరి సుదర్శనం. పెద్దపల్లిలో లెన్స్లబా పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ క్యాంప్, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న క్లబ్ అధ్యక్షులు సాధుల వెంకటేశ్వర్లు. పెద్దపల్లిలో మాదిగ ఐక్యవేదిక సమావేశం, రాజకీయ పార్టీలు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ మాదిగలకే ఇవ్వాలని డిమాండ్. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో దీక్ష, కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. పెద్దపల్లిలో రోడ్డు పక్కనే భారత్ ఆట, గోధుమ పిండి ప్యాకెట్ల అమ్మకం తక్కువ ధరకు వస్తుందని ఎగబడ్డ జనం. ధర్మరంలో మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ దిష్టిబొమ్మ దగ్ధం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతి విద్యార్థి పేరు యుడైస్ లో నమోదు చేయించాలి, ప్రధాన ఉపాధ్యాయులకు సూచించిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. ముత్తారం గ్రామంలో దాదాపు 3 సంవత్సరాల క్రితం పనులు ప్రారంభించబడి ఇంకా కొనసాగుతూనే ఉన్న మహిళా సంఘ భవన నిర్మాణ పనులు.